ఈరోజు నల్గొండ జిల్లా వాళ్ళతో కలవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సూచనలను వాళ్ళచే ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని అన్ని వినడానికి అర్థం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. కానీ క్లియర్లీ దిస్ ఫెసిలిటీ ఈజ్ నాట్ ఇనఫ్ అనేది మనకు అర్థమైంది. మిగతా జిల్లాల్లో కూడా మిగతా జిల్లాల వాళ్ళతో కూడా కలవాలి కనుక మేబీ ఈసారి ఆ జిల్లాలకే వెళ్తామేమో. బట్ విల్ సీ హౌ ఇట్ గోస్. పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు మేడం? పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు? పార్టీ పెట్టబోతున్నారని మీరు డిసైడ్ అయిపోయారా? అందుకోసం ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి. ఇప్పుడే అవసరం అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది? రైతులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులందరూ ఉచితంగా చదువుకుంటున్నారా? ముఖ్య అజెండా రాజన్న రాజ్యం తేవాలి అని నాకు కోరిక ఉంది. అది ఏ విధంగా తేవాలి, ఎట్లా ఎప్పుడు చేయాలి, ఇవన్నీ డిసిషన్స్ రావడానికే ఈ రోజు లాంటి సమావేశాలు ప్రతి జిల్లా వాళ్ళతో పెట్టడం జరుగుతుంది. వారానికి రెండో లేకపోతే వారానికి కనీసం ఒకటో. అంటే నెక్స్ట్ మీటింగ్ మీరు నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు షెడ్యూల్ ఏమన్నారు అడిగండి. ఏ జిల్లా నెక్స్ట్ నల్గొండ వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉన్నారు, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. రాజన్న రాజ్యం తప్పకుండా తేవాల్సిన అవసరం ఉంది అంటున్నారు, అవకాశం కూడా ఉంది అంటున్నారు. సో చాలా పాజిటివ్ గా జరిగింది. రాజన్న రాజ్యం తేవాలని తెలంగాణలో ఉంది. లేదని మీకు చెప్పాడా? మీరు ఎందుకు అనుకుంటున్నారు లేదని? ప్రైవేటీకరణ చేయడము లేదంటే అమ్మివేయడము రెండింటిలో ఏదో ఒకటి చేయాలి తప్ప మేము మూసివేయడం ప్రభుత్వం వ్యాపారం చేయలేదు లేదని చెప్పారు. చాలా జనసేన పార్టీ నుంచి ఎప్పుడైతే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఖచ్చితంగా మా వంతు మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉందని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. దానికి మేరకు ఈ రెండు రోజుల పర్యటనలో కూడా చాలామంది పెద్దల్ని కలిసాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఖచ్చితంగా రీకన్సిడర్ చేయమని మేము రిక్వెస్ట్ చేసాం. సానుకూలంగానే దీని గురించి స్పందిస్తారన్న నమ్మకం మాకుంది. ఇంకా కొన్ని వివరాలు తెప్పించుకోవాలి వాళ్ళు కూడా, ఎందుకంటే ప్రతి శాఖకు సంబంధించిన నిర్ణయాలు ఇతర మంత్రుల దగ్గర ఉండవు కాబట్టి తప్పకుండా ఢిల్లీలో ఉన్న కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకుల దృష్టికి తీసుకెళ్లగలిగారు పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా సానుకూలంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం. సార్, దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి దక్షిణ కొరియా చెందిన ఒక కంపెనీ మార్నింగ్ మినిస్టర్గా రిటర్న్ ఆన్సర్లో క్లియర్గా చెప్పారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం జరిగింది.
ఒప్పందం మేరకు ఇది జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒప్పందం జరిగినప్పుడు లెటర్ ఎందుకు రాశారు? మీరు అన్నట్టుగా ఒప్పందం జరిగింది అని వాళ్ళు అంటున్నప్పుడు మరి ప్రత్యేకించి జగన్ రెడ్డి గారు లెటర్ రాయడంలో నాకు అంతర్యం ఏంటి? అన్బాండింగ్ ఎంఓయూ అని ఇచ్చారు. దానికి స్పష్టంగా అదే కదా మేము కూడా కోరేది. ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక ఉత్తరం రాసేసి దాన్ని పబ్లిక్గా తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేసాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కొండాం అంటున్నారు. ఒక తరఫునేమో మన ఆర్థిక పరిస్థితి గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఉందో. ఆ తరుణంలో ఒక స్టీల్ ప్లాంట్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంటే కేంద్ర ప్రభుత్వం బహుశా దానికి సానుకూలంగా ఉంటుందేమో. ఒక స్పష్టత ఆ ప్రభుత్వం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం దానికి స్పష్టత ఇవ్వాలి. నిన్న మేము మురళీధరన్ గారితో చాలా లోతుగా మాట్లాడినప్పుడు త్రివేంద్రం ఎయిర్పోర్టు ఏ విధంగా ప్రైవేటీకరణ గురించి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అడ్డుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ ఇచ్చారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయించుకుంటే తప్పకుండా అదే విధంగా వాళ్ళు ముందుకెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే సానుకూలంగానే స్పందిస్తారని నమ్ముతున్నాం. ఇదే ఆలోచన వాజ్పేయి టైంలో జరిగినప్పుడు ఆ రోజు ప్రతిపక్షాలు గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు వెనక్కి తీసుకున్నారు డిసిషన్. ఆలోచన చేయాలంటే పెద్ద మనిషి అంటే మీరు అన్నట్టు చేయాలి కదా, మీ ఒత్తిడి పెట్టి ఉంటుంది కదా. ఎస్ 100% కరెక్ట్. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు. రెండు రోజుల నుంచి మేము ఇంతమంది పెద్దల్ని ఎందుకు కలుస్తున్నాం, ఎందుకు మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం? రాష్ట్ర ప్రజల పక్షాన మేము నిలబడడానికి ఎక్కడ కూడా ఇటువంటి పొరపాటు జరగకూడదు. దయచేసి ఆలోచించండి. బహుశా ఒక పాలసీ విధానంలో మీరు ముందుకెళ్తున్నారేమో, కానీ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం గురించి మాత్రం ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ ఇష్యూ కాబట్టి తప్పకుండా మీరు రీకన్సిడర్ చేయాలని మనం కోరాం. మేము కలిసిన పెద్దలందరూ కూడా సానుకూలంగానే స్పందించారు. కాకపోతే మనకు కొంచెం సమయం ఇవ్వాలి, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని స్పందిస్తారు నమ్మకం మాలో ఉంది. చాలా మంచి పాల్గొంటారు చర్చించారా ఏమైనా అమిత్ షాతో కానీ మీరు పరిస్థితులు బాగాలేదు అని ఎక్కడ మేము వచ్చిన ఫామ్ చేయలేదు కదా, ఇంకా చేశారా? చేయబోతున్నారు. చేసి కంప్లీట్ గా వాళ్ళు వివిధ దినాలు వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు వచ్చే అవకాశాలు ఉన్నాయి, హక్కు ఉంది, కొంతమంది రావాలని కోరుకుంటారు, దాంట్లో ఏముంది. కానీ వాళ్ళు విధి విధానాలు వచ్చిన తర్వాత దాని మీద ఒక స్పష్టత. తిరుపతి బై ఎలక్షన్స్ కూడా నేను మళ్ళీ మార్చి 3-4 అమిత్ షా గారిని తిరుపతిలో కలిసినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ వస్తుంది.